ఆఫ్కోర్స్ విధానాన్ని రద్దు చేయాలంటూ ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కడప రిమ్స్ ఆసుపత్రి వద్ద గత 7 రోజులు నిరసన బాటపట్ చేపట్టారు. ఈ సందర్భంగా రిమ్స్ ఆసుపత్రి ఆఫ్కోర్స్ యూనియన్ అధ్యకుడు వెంకట సుబ్బయ్య వరపుత్ర మాట్లాడుతూ ఆఫ్కోర్స్ లో పనిచేసిన కార్మికులందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింపచేసి ఆఫ్కోర్స్ కార్మికుల కుటుంబ సభ్యులకు పెన్షన్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని దాదాపు 7 రోజుల నుంచి నిరసన చేస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. వెంటనే ఆఫ్కోర్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి 7 రోజులుగా ఉదయం 8:30 నుంచి 9 వరకు నిరసన కార్యక్రమం నల్లబ్యాటరీలో చేయడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఈరోజు ఆఫ్కోర్స్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలకు ఏదైతే వికలాంగులు వితంతులు వృద్ధాప్య పింఛన్లు కట్ చేశారో అవన్నీ కొనసాగించాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఈరోజు 7 రోజులుగా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడున్న అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ పట్టి పట్టినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు.